ఇక వైఎస్ఆర్సీపీ లోక్సభ ఎన్నికలకు గాను తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 9 మంది అభ్యర్థులతో కూడిన మొదటి విడత జాబితాను వెల్లడించింది. ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు అధినేత జగన్. అప్పట్లో జేసీ సోదరులపై మీసం తిప్పి సంచలనం సృష్టించిన మాజీ సీఐ గోరంట్ల మాధవ్ కు హిందూపురం లోక్సభ టికెట్ ఇచ్చారు. కాగా ఈ జాబితాలో 2 ఓసీ, 3 బీసీ, 3 ఎస్సీ, 1 టికెట్ ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించారు. వీరిలో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీలు. మిగిలిన ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నేడు ఇడుపుల పాయలో ప్రకటించనున్నారు జగన్. కిదంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుష్మా, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారని చెప్పొచ్చు. అయితే తొలుత 16వ తేదీన ఇడుపుల పాయలో ప్రకటించాలనుకున్నప్పటికి కూడా అనుకోకుండా హఠాత్తుగా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోవటం, దానికి సంబంధించి కూడా మొదట అందరూ గుండె పొట్టు అనుకుని తర్వాత అది హత్యగా ఉండేసరికి వాయిదా పడిందని చెప్పొచ్చు అభ్యర్థులు. దానికి సంబంధించి నిన్న ఉదయం వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా హైదరాబాద్ చేరుకున్న జగన్ కూడా గవర్నర్ కలిశాడు. పరిస్థితులు కానీ హత్య రాజకీయాలకు సంబంధించి కూడా గవర్నర్ కలిసి మాట్లాడడం, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇంటెలిజెన్స్ డీజీపీని కానీ అదే ఎన్నికల అధికారులను కానీ అందరినీ కూడా మార్చాల్సిన అవసరం ఉందనేసి, ఇదంతా కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేసి కూడా నిన్న గవర్నర్ కి వినతి పత్రం అందించారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు అనేది వేగవంతమైనాయి అని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వంగా గీత మాజీ ఎమ్మెల్యే నిన్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు కానీ మేనిఫెస్టోలు కానీ అన్ని కూడా చాలా అందరికి అందుబాటులో ఉన్నాయనేసి, జగన్ సీఎం చేయడం కోసమే తను టీడీపీ నుంచి కూడా జగన్ దగ్గరకు వచ్చాయని చెప్పడం జరిగింది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా మంత్రి భూమా అఖిల ప్రియకు కూడా మంచి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. మొదటి నుంచి భూమా ఫ్యామిలీకి అండగా ఉన్న భూమా అఖిల ప్రియ మేనమామ ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో కర్నూలు జిల్లాలో గంగుల ప్రభాకర్ రెడ్డి కానీ అలాగే జగన్ రెడ్డి కుటుంబాలు కూడా ఒకటయ్యాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా నిన్న సాయంత్రం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తొలుత ఇవాళ ఉదయం ఇడుపుల పాయలో కూడా అభ్యర్థులను ప్రకటించాలనేసి అనుకున్నప్పుడు కూడా నిన్న ముహూర్తం బాగుందనేసి కూడా దానికి సంబంధించి 9 మంది లిస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే కడప నుంచి వైవి అవినాష్ రెడ్డి ఉన్నాడు, ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాగే అరకు నుంచి మాధవి, అనంతపురం నుంచి తలారి రంగయ్య, చిత్తూరు నుంచి ఎన్ రెడ్డప్ప, బాపట్ల నుంచి నందిగామ సురేష్, హిందూపురం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్, రాజంపేట నుంచి కర్నూలు నుంచి సంజీవ్ కుమార్, అమలాపురం నుంచి అనురాధ వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరిగింది. అయితే మిగిలినవి ఇవాళ కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి ఇడుపులపై బయలుదేరారు. దాదాపు 10:30-11 గంటల సమయంలో ఇడుపులపై చేరుకుంటారు. అక్కడ తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెల్లేసి అక్కడ నివాళులు అర్పించి అక్కడ మిగిలిన 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను కానీ అలాగే మిగిలిన 16 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను కానీ విడుదల చేయడం జరిగింది. దాంతో దాదాపు మనకున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం ఉన్న అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన దాదాపు 50 నుంచి 60 మంది పేర్లు కూడా వాళ్ళకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నంలో 2:30 నర్సీపట్నంలో తొలుత ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. దాని తర్వాత నిండిమల్లోని రాజేష్, మిగిలిన ఎంపీ స్థానాలకు అభ్యర్థులను అయితే నేడు ఇడుపులపాయలో ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరి పేర్లు ఈ బరిలో ఉండే అవకాశం ఉంది? కొత్త వారికి అంటే ఎవరైనా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో జాయిన్ అయిన వారికి ఎవరికైనా ఇందులో ఈ ఎంపీ స్థానాలకు సీట్లు కేటాయించే అవకాశం ఏమైనా ఉందా? అయితే తొలుత జగన్మోహన్ రెడ్డి ఒక అంచనాకు రావడం జరిగింది. అంటే గత వారం రోజుల క్రితమే అభ్యర్థులకు సంబంధించి 25 పార్లమెంట్ కి 175 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించినప్పుడు కూడా నిన్న ప్రధానంగా వైఎస్ఆర్ సీట్లో చేరికలు అనేవి వేగవంతమైనవి అని చెప్పొచ్చు. అయితే నిన్న చూసుకున్నట్టయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉండి అతను పార్టీకి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి అనూహ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో ఆధార ప్రభాకర్ రెడ్డి అనేది ఒక వ్యక్తి అభ్యర్థిని కూడా టీడీపీ ఇప్పటికే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా ప్రకటించింది. అయితే అతను ఎన్నికల ప్రచారం కూడా చేస్తూనే నిన్న టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అయితే అతను ప్రధానంగా నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కోసం మనకు సమాచారం అందుతుంది. అలాగే కడప కర్నూలు సంబంధించి బుట్ట రేణుక ఎవరైతే ఉన్నారో తను ఆమె గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి
ఈ టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. అయితే అక్కడ ప్రధానంగా కర్నూలు బీసీ టికెట్ గా ఉన్న బుట్టా రేణుకా కూడా టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నిన్న టీడీపీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు కూడా ఇవ్వకుండా ఒక ఓసీ అభ్యర్థిగా అక్కడ అభ్యర్థిగా ప్రకటించడంతో బుట్టా రేణుకా కూడా మళ్ళీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ కూడా బీసీలకు అన్యాయం చేస్తుందనేసి చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 70 నుంచి 80 మందికి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. ఇంకా విశాఖపట్నంలో కానీ చూసుకున్నట్టయితే జనసేన పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గేదెల శ్రీనిబాబు అనే ఒక వ్యక్తిని ప్రకటించడం జరిగింది. అనూహ్యంగా నిన్న అతను జనసేన పార్టీకి రాజీనామా చేసుకోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో కొనతాల రామకృష్ణ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అతని మీద సస్పెన్షన్ వేశారు. అయితే నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డిని కొనతాల రామకృష్ణ కూడా కలవడం జరిగింది. అయితే కొనతాల కూడా తిరిగి పార్టీలోకి వస్తారనేది కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ప్రధానంగా విశాఖపట్నం సంబంధించి కూడా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి అలాగే ఉత్తరాంధ్రలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా స్థాపించడానికి గాను ఉత్తరాంధ్ర నుంచి మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నాడు. అతనికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఎవరైతే కర్నూలు జిల్లాలో భూమా కిలిపిరియా మేనమేమ ఉన్నాడో అతను మొదటి నుంచి కూడా భూమా ఫ్యామిలీకి ఉన్నారు. భూమా ఫ్యామిలీ రాజకీయాలు మొత్తం రాజకీయ పరిస్థితులు మొత్తం కూడా తన దగ్గరుండి చూసుకుంటాడు. అలాంటి వ్యక్తి కూడా జగన్ రెడ్డి అనే అతను కూడా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అతను కూడా కర్నూలు నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ అభ్యర్థులు ఎంపిక అనేది దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు 11 గంటలకే రాజశేఖర రెడ్డి ఇదుపులపైలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర నివాళులు దర్శించిన తర్వాత విడుదల చేస్తారనేది కూడా మనకు సమాచారం అందుతుంది. మిగిలిన 16 నియోజకవర్గాలు కూడా ఇప్పటికే అభ్యర్థులను పూర్తి స్థాయిలో సఫలస్తు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.